కిడ్ నేమ్ జకయ్య. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులను ప్రేమించుచున్నాడని చెప్పడానికి జకయ్య జీవితం ఒక చక్కని ఉదాహరణ. ప్రజలందరూ యేసు ప్రభుని మీద సనుగుకొనినను వారిని విస్మరించి జకయ్యను ప్రేమించి అతని ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించి అతనికి గొప్ప రక్షణను అనుగ్రహిస్తాడు. మరి జకయ్య ఏ విధంగా దేవునికి తన జీవితం అప్పగించుకున్నాడో ఈ చిన్న కథ ద్వారా చూడండి. రోమా ప్రభుత్వంలో జకయ్య పనిచేస్తూ ఎరికో పట్టణంలో పన్ను వసూలు చేసేవాడు. కొంతమంది దగ్గర ఏ విధంగా అక్రమంగా పన్ను వసూలు చేశాడో చూడండి. దండాలు. అందరూ బాగున్నారా? మన ఊరిలో విశేషాలు ఏంటి? అవునా? అయితే ఒకసారి ఆ యేసుని నేను చూడాలి. సరే, అందరూ వరుసగా వచ్చి మీ పన్నులు చెల్లించండి. నీ పేరేంటి? ఏంటి నీ పన్ను బరువు ఈసారి తగ్గినట్టుంది? ఈసారి కాకపోతే మళ్ళీసారి మంచి కాపు కాస్తుందిలే, కానీ నాకు రావాల్సిన వాట ఏది? అది కుదరదు, నా వాట నాకు రావాల్సిందే. ఇప్పుడు లెక్క సరిపోయింది. మీ పేరేంటి? ఏంటి నీ పన్ను బరువు కూడా ఈసారి తగ్గినట్టుంది? సరే, ఒక పని చేద్దాం. నీ పన్ను 3 నాణ్యాలు కదా, దానిని మార్చి నేను 2 నాణ్యాలు రాస్తాను. 2 రోమా సామ్రాజ్యానికి, 1 నాకు. నీ పేరేంటి? రోమా పౌరసత్వం దొరకడం చాలా కష్టం, అయినను నేను నీకోసం ప్రయత్నిస్తాను, కానీ ఇంకొంచెం ఖర్చు అవుతుంది. మరి రోమా పౌరసత్వం దొరకడం అంత సులువు కాదు, నాకు 5 నాణ్యాలు కావాలి. ఇదిగో ఈ రసీదు తీసుకొని జాగ్రత్తగా ఉంచు, పిలిచినప్పుడు మళ్ళీ రా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశిస్తారు. అప్పుడు జరిగిన సంఘటన వాడికి దేవు హోసన్న హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, ఆయన మీద పడకండి. ఏంటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి ఆ శబ్దం? అవునా? అయితే ఒకసారి ఆ యేసుని నేను చూడాలి. ఎలా? కానీ అందరూ నాకన్నా చాలా పొడుగ్గా ఉన్నారు, ఏమి చేద్దాం? ఆ మేడి చెట్టు ఎక్కి యేసుని చూస్తాను. యేసు ప్రభుని చూడాలని జకయ్య ఎంతో ఆశ కలిగి మేడి చెట్టు పైకి ఎక్కుతాడు. అప్పుడు జరిగిన సంఘటన చూడండి. జకయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండును. ప్రభువా, మీరు నా ఇంటికా సంతోషము అద్భుతము. మీరు మా ఇంటికి వచ్చి మా ప్రేమను స్వీకరించండి. జకయ్య ఎలాంటి వాడో యేసుకి తెలవదా? యేసుక్రీస్తు ప్రభువారు జకయ్యను ప్రేమించి జకయ్య ఇంటికి వెళ్తాడు. అప్పుడు జరిగిన సంఘటన చూడండి. జకయ్య యేసు ప్రభుని ఆహ్వానించి తన ప్రేమ ఆతిథ్యం అందిస్తాడు. చాలా రుచిగా ఉంది.
రెండు నాణ్యాలు అయ్యా. అలాగే అయ్యా. ఐదు నాణ్యాలు అయ్యా. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చెట్టు